స్టేజీ భయాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. శిక్షణ అంటే ట్రైనింగ్, ప్రాక్టీసు అంటే సాధన, ఈ రెండు కలిసి మీలో ఉన్నటువంటి స్టేజీ భయాన్ని పూర్తిగా తొలగించి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మీ విషయం వేరని, బాగా మాట్లాడడం మీకు చేత కాదని మీరెంత మాత్రం ఊహించుకోవద్దు. ప్రపంచంలోని బ్రహ్మాండమైనటువంటి వక్తలందరూ మొదటి దశలో మీలాగే అనుకొని భయపడినటువంటి వాళ్ళే. ఉదాహరణకు మార్క్ ట్వైన్ గొప్ప వక్త అయినా మార్క్ ట్వైన్ మొదటిసారిగా ఉపన్యాసం ఇవ్వడానికి నిలబడగానే నోరంతా దూది కుక్కినట్లు నాడీ వేగం బాగా పెరిగిందని స్వయంగా చెప్పుకున్నాడు. అలాగే అబ్రహం లింకన్ గురించి మీకు చాలా తెలుసు. అబ్రహం లింకన్ గురించి ఆయన ఆప్తమిత్రుడు ఇలా చెప్పాడు. మంచి వక్తగా పేరున్నటువంటి అబ్రహం లింకన్ మొదటి దశలో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చాలా విడియం సంకోచాలతో నోట మాట రాక చాలా ఇబ్బంది పడ్డాడట. ప్రసంగం ప్రారంభించినప్పుడు ఆయన స్వరం కీచుగా అసహ్యంగా ఉండేది. మీ అనుభవం కూడా ఇదే అయి ఉండొచ్చు. అయినా ఎంత మాత్రం నిరుత్సాహపడవలసినటువంటి అవసరము లేదు. అబ్రహం లింకన్ తన ప్రసంగాలతో ప్రజలపై బ్రహ్మాండమైనటువంటి ముద్ర వేసి అమెరికన్ ప్రెసిడెంట్ తాగలిగాడు. మరి మంచి ఉపన్యాసకుడుగా మనం ఎదగాలంటే మనకు కావలసినటువంటివి ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ప్రధానమైనటువంటివి నాలుగు అంశాలు. వీటిని మనం పెంచుకుంటే ఖచ్చితంగా మనం మంచి వక్తలము కాగలుగుతాం. అవి: ఒకటి, బలమైనటువంటి పట్టుదల. బలమైనటువంటి పట్టుదల మన లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనము చేరగలుగుతాము. ముందు మీకు బలమైనటువంటి పట్టుదల ఉండాలి. ఎందుకు ఈ విషయంలో అంత పట్టుదల చూపెట్టాలి? ప్రయోజనాలు చాలా ఉన్నాయి గనక. 10 మంది ముందు స్టేజీలపైన మీరు ఉపన్యాసం ఇవ్వడం వల్ల మీ పరపతి పెరుగుతుంది. మీకు తెలియని ఎంతోమంది వ్యక్తులకు మీరు తెలిసినటువంటి వ్యక్తిగా మీరు మారుతారు. అలాగే స్నేహితులు చాలామంది మీకు పెరుగుతారు. ఇక 3వ విషయం చెప్పుకుంటే, మీరు నాయకత్వం కోసం తపిస్తుంటే రాజకీయ రంగంలో రాణించాలన్నా దీన్ని మించినటువంటిది మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే కోర్టు సంపాదించినటువంటి ఓ అమెరికన్ ప్రముఖుడు ఇలా చెప్పాడు, నేను కోటీశ్వరుణ్ణి కావడానికి గొప్ప వక్తలు కావడమే ప్రధానమైనటువంటి కారణం అన్నాడు. అందరికీ ఆమోదకరంగా మాట్లాడడం, ఒప్పించడం అనేటువంటిది మనిషి విజయానికి దోహదపడేటువంటి అంశం. ఈ సామర్థ్యాన్ని కష్టపడి అలవర్చుకుంటే మీ జీవితంలో మీకు చాలా విషయాలు సులువుగా పరిష్కరించగలుగుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ ముందు కొంత విఫలం కావడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి అంశం. మీకు పట్టుదల ఉంటే చాలు, ఈ స్టేజీ సభాభయాలు అనేటువంటి తెలివి తక్కువ భయాన్ని మనం చాలా సింపుల్గా, సరళంగా దీన్ని మనము విడిచిపెట్టవచ్చు. ఇక 2వ అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక మంచి ఉపన్యాసకుడుగా కావాలంటే, మంచి వక్తగా మనం ఎదగాలంటే చాలా ముఖ్యమైనటువంటి 2వ అంశము, మీరు మాట్లాడబోయేటువంటి అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం. ఇది చాలా కీలకమైనటువంటిది. మీరు మాట్లాడబోయే అంశం గురించి క్షుణ్ణంగా ముందే తెలుసుకోవాలి. మీకంతా తెలుసులే అనేటువంటి ఆ భావన మిమ్మల్ని ముందుకు పోనివ్వదు. మీరు మాట్లాడవలసినటువంటి అంశము ఎంత చిన్నదైనా సరే దాని గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకొని ఒక పేపర్ పైన ఆ విషయాలను మనం వ్రాసుకొని చాలా వాటిని మన ధారణ లోపల, అంటే జ్ఞాపక శక్తి లోపల ఉంచుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఒక చిన్నపాటి రీసెర్చ్ అనేటువంటిది చేయవలసినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి విషయం మనము బాగా గుర్తించాలి. ఇక 3వ అంశం గురించి తెలుసుకుందాం. ధైర్యం ఉన్నట్లుగా నటించాలి. నమ్మకం మీ లోపల ఉన్నప్పటికీ అమెరికన్ శాస్త్రవేత్తలు విలియం జేమ్స్ చెప్పినట్టుగా మీరు ధైర్యంగా ఉన్నట్టు నటించాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. మీ ఉద్దేశం ఏదైనా సరే మీ పని అదే అవుతుంది. మీ పని ఏదైనా ఏదైతే మీ ఉద్దేశము అదే అవుతుంది. అంటే ఈ 2 విషయాలు మీకు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట. ఎందుకు ఈ విషయం పేర్కొంటున్నాను అంటే, నమ్మకం ధైర్యం సాధించేందుకు మీకు ఒక సూచన చెప్పడానికే. ధైర్యంగా ఉండాలనే ఉద్దేశం మీ మనసులో కలగాలంటే మీరు ధైర్యంగా ఉన్నట్టు నటించాలి. అంటే హృదయపూర్వకంగా నటించాలన్నమాట.
అప్పుడు నిజంగానే మనలో ఉన్నటువంటి భయం స్థానంలో ధైర్యం ఏర్పడి తీరుతుంది. అది విలియం జేమ్స్ గారి సూచన. మీరు పాటించండి. ముఖ్యంగా ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నప్పుడు, ప్రజా సమూహం ముందు నిలబడి ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మీలో భయం అనేటువంటిది పోయి ధైర్యం తప్పకుండా ఏర్పడుతుంది. దీన్ని అనుసరించి చూడండి, గొప్పనైనటువంటి మార్పులు మీలో వస్తాయి. ధైర్యంగా మాట్లాడడాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తారు. కనుక మీ మనసులో ఎంత గడబిడ జరుగుతున్నా మీరు ధైర్యంగా నటించండి. నేను ధైర్యంగా ఉన్నాను అని మీ మనస్సులో ఒకటికి రెండు సార్లు చెప్పుకోండి. మీ భయం సర్దుకుంటుంది. మీ భయం సర్దుకుంటే మీ ఉపన్యాసానికి అడ్డు ఇక ఏమీ ఉండదు. నిటారుగా నిలబడి శ్రోతల కళ్ళలోకి చూడండి. వాళ్ళలో ప్రతి ఒక్కరూ మీ దగ్గర అప్పు తీసుకున్నారని ఊహించుకోండి. అప్పుడు మీలో కలిగేటువంటి మానసికమైనటువంటి భావం మీకు చాలా ధైర్యం తెచ్చిపెడుతుంది. ఇది వింటున్నప్పుడు చాలా తేలికగా అనిపించవచ్చు, కానీ ఆచరణ లోపల తప్పక అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. చొక్కా గుండీలు పట్టుకొని ఊడదీయడం, మళ్ళీ పెట్టడం, డ్యాన్స్ చేస్తున్నట్లు చేతులను అటూ ఇటూ కదల్చడం అస్సలు చేయకూడనటువంటి పనులు. టేబుల్ వెనక కుర్చీ వెనక నిలబడి ప్రసంగించేటప్పుడు టేబుల్ను గట్టిగా నొక్కి పట్టడం వల్ల కానీ, చేతిలో ఒక కాయిన్ను నొక్కి పట్టడం వల్ల కానీ కొంత ధైర్యం మీలో వస్తుంది. ఈ పద్ధతులను కూడా మీరు పాటించవచ్చు. ఎలాంటి పరిస్థితులలోనైనా కంగారు పడకుండా ఉండడం అలవాటు చేసుకోండి. కంగారు కలుగుతున్నది అనుకుంటున్నప్పుడు మీ మనస్సును ప్రశాంతపరిచేటువంటి ప్రయత్నము చేయండి. అప్పుడు మీరు లేచి స్టేజ్ మీదకు రావాల్సి వస్తే ఆ పని నెమ్మదిగా తాపిగా చేయండి. ఈలోగా మీ కంగారును అణిచివేసేటువంటి ప్రయత్నము చేయండి. ఇక నిరంతర ఆచరణ వల్లే ఉపన్యాసకుడు రాటు తేలుతాడనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. ఇది నాలుగవ విషయము, చాలా కీలకమైనటువంటి విషయము. నిరంతర ప్రయత్నం. అసలు ఈ భయానికి కారణం ఏమిటి? తగినంత విజ్ఞానం లేకపోవడం. వీటిని తొలగించేటువంటి ప్రయత్నం నెమ్మదిగా చేయండి. జీవితంలో స్థిర లక్ష్యం ఏర్పరచుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ క్రమం లోపల నిరంతర ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంటుంది. ఉపన్యాసించడం మీకు బాగా అలవడాలి, మీలో సభాభయం పోవాలి అంటే నిరంతరం అవకాశాలు కల్పించుకొని మీరు మాట్లాడుతూ ఉండడమే దీనికి సరైనటువంటి మందు అని మీరు గుర్తించండి. ఇలా నిరంతరం ప్రయత్నం చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి భయాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. అలాగే ఆచరణ అనేది అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి విషయం. అది లేకుండా ఏం సాధించాలన్నా కూడా కష్టమే కదా. ఉపన్యసించడానికి మొదట్లో భయపడడం అనేటువంటిది చాలా సహజం. అయితే ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రశాంతమైనటువంటి మనస్సు, నరాల స్వాధీనత అనేటువంటిది కావాలి. కనుక స్టేజీపై మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు మొత్తం అందరినీ కలియజూస్తూ మీలో ఆందోళన కలుగుతుంటే దాన్ని ప్రశాంతపరిచేటువంటి ప్రయత్నము చేయండి. దానికి ఎక్కువ సమయం తీసుకోకండి. ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే మీకు చాలా బాగా ఇవి ఉపయోగపడతాయి. అలాగే వీటిని మీరు చేసి చూడండి కూడా. ఒకటి, 10 మంది ముందు ఉపన్యసించడం వల్ల మీకు ఎన్నో లాభాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తించండి. అలాగే రెండవది, బాగా ప్రసంగిస్తానన్నటువంటి పేరున్నటువంటి ప్రపంచ ప్రముఖులను తొలిదశలో భయపడినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఇక మూడవది, ఉపన్యాసాలు ఇవ్వగల ధైర్యం, ఆత్మవిశ్వాసం మీరు నేర్చుకోగలిగినటువంటి అనే విషయాన్ని గుర్తించాలి. ఇక ఉపన్యసించడానికి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 4 విషయాలను ఒక్కసారి మనము తెలుసుకుందాం. అందులోపల 1వ అంశం మనం చెప్పుకున్నటువంటిది బలమైన పట్టుదల. 2వది మాట్లాడబోయేటువంటి అంశం గురించి నిరంతరం క్షుణ్ణంగా తెలుసుకోవడం. అలాగే 3, ధైర్యంగా ఉన్నట్లు నటించడము. 4వది నిరంతరాయంగా మనము ఈ మాట్లాడేటువంటి కళలో అవసరమైనటువంటి శిక్షణలు తీసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ సాధన చేస్తూ ముందుకు పోవడమే. నిరంతర ప్రయత్నము మనిషికి చాలా కీలకమైనటువంటి అంశమని మీరు గుర్తించండి.